కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో పలు చర్చిలలో గుడ్ ఫ్రైడే ఆరాధనలు జరిగినవి. కోటనందూరు సిబిఎం చర్చిలో గుడ్ ఫ్రైడే ఆరాధన సంఘం అధ్యక్షులు ఎన్ జాన్ విక్టర్ ఆధ్వర్యంలో జరిగినవి. సంఘం విశ్వాసులందరూ భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొని క్రీస్తు శిల్వకు అప్పగించబడిన విధానం, మానవాళి పాపములన్నీ ఆయనపై వేసుకుని మనలను పాపముల నుండి విడిపించినాడని, ఆయన చూపిన మాదిరి మార్గము మనం అనుసరించాలని, దాని వలన నిత్య జీవం పొందుకొని రెండో మరణం నుండి తప్పించబడతామని, ఆయనను అనుసరించడం ద్వారా మరణం నుండి జీవములోనికి కొనిపోబడతామని దైవజనులు డాక్టర్ రెవరెండ్ ఎం మరిడియా తన సందేశం ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం వైస్ ప్రెసిడెంట్ ఇజ్జుం రమణ, సెక్రటరీ అడ్డాల నాని, ట్రెజరర్ కోరుప్రోలు లోవరాజు, జాయింట్ సెక్రటరీ నందిక లక్ష్మణ్, జాయింట్ ట్రెజరర్ ఎన్ సత్యనారాయణ మరియు కౌన్సిల్ సభ్యులు, సంఘ విశ్వాసులు తదితరులు పాల్గొన్నారు. బంధించబడ్డారు. ఆయనతో ఉన్న శిష్యులందరూ చట్టాచిల్లు అయిపోయారట, పారిపోయారట. ఆ గెచ్చబడిన తోట తండ్రి చిత్తమైతే ఈ గిన్నె నా యజమానిది ఏం కీముందక్క. ధ్యానించడం జరుగుతుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏడు మాటలు ధ్యానించేటప్పుడు మనం ఏవో చిన్న చిన్న మాటలు మరి గురించి చెప్పాలని ఆశపడుతున్నాం. అయితే వీళ్ళందరూ కూడా మరి అది విజయం సాధించినప్పుడు ఎంత గొప్ప శబ్దంతో మరి క్యాప్ చేస్తారు.